గుంటూరు జిల్లా నగరం మండలం పూడివాడ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా సాగింది. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం మన నియోజకవర్గం ప్రతి ఇంటిని కూడా టచ్ చేసి వారికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో పథకాలు పెట్టారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, అన్ని క్షేత్ర స్థాయిలో అందాయలేవో తెలుసుకోవడం, అలాగే గ్రీవెన్స్ కూడా 1100 పెట్టి అందరి యొక్క సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. ఇంకా కూడా మనకి ఏమైనా సమస్యలు ఉంటే తెలియని వాళ్ళు ఉంటే, ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి ఎనకబడిన ప్రాంతాల్లో ఎక్కువ మందికి ఇలాంటి వాటిపై అవగాహన ఉండదు. అంటే గ్రీవెన్స్ ఎలా ఇవ్వాలి, ఏంటి 1100 అంటే ఏంటి అనేది, అలాగే వచ్చే పథకాల గురించి కూడా అన్ని కూడా అవగాహన ఉండదు. కాబట్టి ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పేసి ఈ కార్యక్రమం అద్భుతంగా చేపట్టి కార్యకర్తలు అందరినీ కూడా ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్లి వారి యొక్క సమస్యను తెలుసుకుని రాబోయే రోజుల్లో ఎంత త్వరగా అయితే అంత త్వరగా పరిష్కరించే దిశగా ఎవరికన్నా పెన్షన్ రాకపోయి ఉంటే. ఎందుకంటే నిన్న మేము చూసాము పొన్నపల్లి గ్రామం నిన్న 93 వాళ్ళకి కూడా పెన్షన్ రాని పరిస్థితి, అది ఎలా పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. అంటే గతంలో ఎన్నోసార్లు మేము పెన్షన్ మేము ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న తర్వాత ఏదైతే అందరూ మెరుగైన జీవన శైలిలో బతకాలి, అందరూ కూడా ధనికుల్లా జీవించే అర్హత ఉందని చెప్పి 100 రూపాయలు చేశారో అది అందరికీ ఇవ్వాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. కానీ 3 నుంచి మేము అన్ని ఊళ్ళు తిరిగినా కూడా వాళ్ళకి చైతన్యం లేదు, వాళ్ళకి అవగాహన లేదు, కట్ట అట్లా కూడా తెలియని పరిస్థితి. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాదు, అలాంటి వారి ఇళ్ళకి వెళ్ళాం కాబట్టి కొన్నపల్లి ముగ్గురు పెన్షన్లు 90 పై చిలుకు వాళ్ళకి 80-85 వాళ్ళకి కూడా ఉన్నాయి, అవి కూడా వెంటనే మేము శాంక్షన్ చేయమని చెప్పి పెట్టాము. అట్లా ప్రవేశం లేని వారికి పెళ్లిళ్ళు అయిపోయి సపరేషన్ అయిపోయి సపరేట్ కార్డ్స్ అయినప్పుడు కూడా ఇవి కూడా అమల్లో చాలా స్లో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాను. అవన్నీ కూడా కరెక్ట్ గా దృష్టికి తీసుకెళ్ళాం, రేపు చెప్పి దీంట్లో కూడా తప్పకుండా తెలియజేస్తాం. ఈరోజు పూడివాడ గ్రామంలో ఎంతో అభివృద్ధి అంటే అభివృద్ధి చెందింది 3 ఇంకా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే చాలా మంచి పంచాయతీ, చాలా విశాలమైనటువంటి పంచాయతీ, అందరూ కూడా బీసీఎస్సీ ఓసీసీ గ్రామం ఇది. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఎప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని శ్మశాన వాటికి అంటే 7 వాటికి 70 లక్షల రూపాయలు జరిగింది. అలాగే పలు రోడ్లకి ఇప్పుడు మంచినీటి సరఫరా కోసం మినీ వాటర్ స్కీమ్ కూడా మన కూడా జరిగింది. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా సూపర్ ఫాస్ట్గా చేసి అన్ని కూడా కంప్లీషన్లో చేసిన విధంగా వారికి కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తాను. అలాగే ఇప్పుడున్న సమస్యలు కూడా అన్ని కూడా మేము అన్ని ఆన్లైన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నాం. మా కార్యాలయం నుంచి కూడా ఏమైతే మేము చేయగలం మా ఉన్న పదవిలో కూడా మేము వెంటనే చేసి పెట్టడం, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్లు అలాగే గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఇస్తా ఉన్నారు. అవి కూడా ఈ గ్రామానికి కూడా పెద్ద ఎత్తున పెట్టి పూర్తిగా అన్ని రోడ్లు కూడా పూర్తయ్యే దిశగా, అలాగే ఎక్కడ కూడా ఈ ప్రాంతాలు మంచి సమస్య ఉన్నా కూడా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వ పథకాలన్నీ కూడా క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని పనిచేస్తాం. దీంట్లో అందరూ కూడా సహకరించాలి. ఈ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలా, రాబోయే భావి తరాలకి మంచి చేసేది ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి దాన్ని ఆచరణ సాధ్యం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఒక మంచి చొరవతో పోలవరం ఆలస్యం అవుతుందని చెప్పి తెలిసి పట్టిసీమని ఇచ్చి ముఖ్యంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా ఆదుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు లేని రాబడి 40 అనేది ఇప్పుడు కూడా మేము ఈ గుంటూరు జిల్లాలో ఈ ప్రాంతాల్లో ఎక్కువ కూడా వినలేదు. అది కూడా వెస్ట్ ఈస్ట్ గోదావరిలో అయినది. అక్కడ గోదావరి అమ్మతల్లి వచ్చి కృష్ణానది కలవటం ఈ ప్రాంతం సశ్యశ్యామలంగా మారడం జరిగింది. అందరు రైతులు కూడా చాలా హర్షంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మళ్ళా అలాగే డ్వాక్రా రుణాలు కూడా కొద్దిగా గ్రూపులు పడలేదని చెప్పారు. అది వెంటనే నేను మాట్లాడి వాటిని కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తానని చెప్తాను. ఆ ద్వారా రైతులు, మహిళలు, గ్రామస్తులు అందరూ కూడా శుభ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ చేస్తా ఉన్నాం. మా కార్యాలయం నుంచి కూడా ఏమైతే మేము చేయగలం మా ఉన్న పదవిలో కూడా మేము వెంటనే చేసి పెట్టాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్లు అలాగే గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఇస్తా ఉన్నారు. అవి కూడా ఈ గ్రామానికి కూడా పెద్ద ఎత్తున పెట్టి పూర్తిగా అన్ని
రోడ్లు కూడా పూర్తయ్యే దిశగా, అలాగే ఎక్కడ కూడా ఈ ప్రాంతాలు మంచి సమస్య ఉందా కూడా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వ పథకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని పనిచేస్తాం. దీంట్లో అందరూ కూడా సహకరించాలి. ఈ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలా, రాబోయే భావి తరాలకి మంచి చేసే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారికి దాన్ని ఆచరణ సాధ్యం చేయాలని చెప్పి నేను కోరుతాను. అలాగే ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఒక మంచి చొరవతో పోలవరం ఆలస్యం అవుతుందని చెప్పి తెలిసి పట్టిసి మనం ఇచ్చి ముఖ్యంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా ఆదుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు లేని రాబడి 40 అనేది ఇప్పుడు కూడా మేము ఈ గుంటూరు జిల్లాలో ఈ ప్రాంతాల్లో ఎక్కువ కూడా వినలేదు. అది కూడా వెస్ట్ ఈస్ట్ గోదావరిలో వినేది. అక్కడ గోదావరి తల్లి వచ్చి కృష్ణానది కలవటం ఈ ప్రాంతం సశ్యశ్యామలంగా మారడం జరిగింది. అందరు రైతులు కూడా చాలా హర్షంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మళ్ళా అలాగే డ్వాక్రా రుణాలు కూడా కొద్దిగా గ్రూపులు పడలేదని చెప్పారు. అది వెంటనే నేను మాట్లాడి వాటిని కూడా ఇప్పించి ఏర్పాటు కూడా చేస్తానని చెప్తాను. ఆ ద్వారా రైతులు, మహిళలు, గ్రామస్తులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.